ఇంకా పైకి పైకి వెళ్ళకపోతే మీకు వ్యూ మారుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏ సైడ్ ఏ డైరెక్షన్ సైడ్ ఏమున్నాయని చెప్పి చూపిస్తున్నానండి. అబ్బో ఎంట్రన్స్ లో చూసారా, గాడ్జిల్లా ఉంది. ఇందాక ఒకటి పడిందండి, ఇప్పుడు చూద్దాం అది కూడా పడుద్దామా. చూపడం కోసం ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నా, చూద్దాం ఆది కనపడండి. సో ఇక్కడ ఇప్పుడు ఇందాక అనకొండ చూసాం కదండి, అనకొండ మనల్ని పట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఇవ్వడం కోసం ఇక్కడ ఒకటి సెట్ చేశారనమాట. ఇప్పుడు చూద్దాం లోపలికి పెట్టి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అండ్ టుడే ఈజ్ ద సిక్స్త్ డే ఆఫ్ ద ట్రిప్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మీకు ఒక స్పెషల్ ప్లేస్ చూపిద్దామని వచ్చాము. శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉన్నాము. నిన్నంతా మొత్తం పిఆర్ 43 అదంతా చూపించాను కదా, కైండ్ ఆఫ్ సీ సైడ్ అంతా. సో ఇవాళ ఏంటంటే డౌన్ టౌన్లోకి వచ్చాం అనమాట. డౌన్ టౌన్లో మీకు చూపించబోయే ప్లేస్ ఏంటంటే మీకు వెనకాల చూస్తే అర్థం అవుద్ది. సో ఈ 7 హౌసెస్ని చూపించడానికి వస్తున్నాం. ఏంట్రా ఈ 7 హౌసెస్ చూపిస్తున్నా, అసలు ఏంటి స్పెషాలిటీ అని అనుకోవచ్చు మీరు. యాక్చువల్గా దీని పేరేంటంటే పెయింటెడ్ లేడీస్ అంటారంట దీన్ని. ఎందుకంటే ఈ మొత్తం 7 హౌసెస్ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 ఈ 7 హౌసెస్ ఆల్మోస్ట్ సిమిలర్గా కన్స్ట్రక్షన్ అయి ఉంటాయి. ఒక్క ఫస్ట్ హౌస్ తప్పితే ఈ 6 హౌసెస్ అన్నీ మీకు ఒకేలా ఉంటాయి అనమాట. ఇవి ఒకేలా ఉంటాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో దీని ఇది ఎప్పుడంటే అరౌండ్ 1870 టైంలో కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో అంతకు ముందంటే ఏంటంటే ఇది ఒక జస్ట్ వేస్ట్ ల్యాండ్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ తర్వాత ఏంటంటే ఒక రిచ్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఇట్లాంటి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారంట. ఇవన్నీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విక్టోరియా టైప్ ఆఫ్ హౌసెస్ అంటారు. వీటినే 7 సిస్టర్స్ అని కూడా అంటారు అనమాట. సో ఇది ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్. మీరు ఇక్కడ గమనిస్తే చాలామంది ఇదంతా పార్క్, యాక్చువల్గా కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఆ లుక్ అంత బాగుండదు. కానీ ఇక్కడ ఇదంతా పార్క్ ఉంది. ఈ పార్క్ దగ్గర మనం ఇక్కడ నుంచి చూస్తేనే ప్రాపర్గా కనబడుతుంది అనమాట, ఫొటోస్ అనేవి కూడా బాగా వస్తాయి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫొటోస్. నిన్న మీకు ఆ బ్రిడ్జ్ చూపించాను కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర తీసుకున్న ఫొటోస్లో అది రికార్డ్ అయితే, ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో దీని దగ్గర ఫొటోస్ తీసుకున్న దాంట్లో ఇది రికార్డ్ అనమాట. ఎక్కువ అంటే స్పెషల్ అట్రాక్షన్ కింద ఫొటోస్ ఎక్కువ తీసుకున్న లిస్ట్లో ఈ అట్రాక్షన్ కూడా ఒకటి అనమాట. సో ఇది కూడా చూడడానికి ఖచ్చితంగా చాలామంది వస్తుంటారు. మాకు ఇక్కడ పార్కింగ్ దొరకడానికి అరగంట పట్టింది. ఆల్మోస్ట్ తిరుగుతూ ఉన్నాం అనమాట, అదంతా ఏరియా అంతా ఇక్కడిక్కడ తిరుగుతూ ఇక్కడిక్కడ తిరుగుతూ. అది కూడా ఏంటంటే నాకు కొంచెం కష్టమైన పార్కింగే దొరికింది. అది కష్టమైన పార్కింగ్ ఎందుకన్నానంటే ఆ ప్యారల్ పార్కింగ్ కొంచెం కష్టం నాకు చేయడం. అట్లాంటి స్పాట్సే ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మీరు గమనిస్తే ఇదంతా ఇవన్నీ ప్యారల్ పార్కింగే. ఇంకా కిందకి వెళ్తే అన్ని ప్యారల్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇవాళ సండే అయ్యేసరికి మొత్తం ఫుల్ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ వెతుక్కుంటూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 2 అవర్ పార్కింగ్ మాత్రమే, పొద్దున్నే సాయంత్రం వరకు పెట్టడానికి లేదు. సో ఒకసారి ఇప్పుడు పార్క్ చూద్దాం. సో మనకి ఇక్కడ 7 సిస్టర్స్ అనమాట. కొంచెం జస్ట్ స్ట్రీట్ క్రాస్ చేసేస్తే చూసారా అక్కడ పోలీసులు వెళ్తూనే ఉంటారు, ఇట్లా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారండి. సో ఇట్లా జస్ట్ క్రాస్ చేసి ఇట్లా పైకి వస్తే ఇదంతా పార్క్ అనమాట. సో వెళ్ళి పార్క్ చూసేద్దాం. చూడండి ఇదంతా పార్క్, పబ్లిక్ పార్క్ అనమాట. కాసేపు హాయి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడంతా. ఇంకా పైకి వెళ్ళకపోతే మీకు వ్యూ మారుతూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది ఆడుకోవడానికి. ఇక్కడ కాఫీ, ఓన్లీ కాఫీ అంటే ఇక్కడ ఫుడ్ గురించి తెలియదండి, బట్ కాఫీ అయితే ఉందంటుంది. ఇక్కడ కాఫీ స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. అదే టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది, బట్ మీరు ప్రైవేట్ ప్రాపర్టీ అయి ఉంటుంది అసలు. దూరంగా డౌన్ టౌన్ బో చలి బాగానే ఉందండి, అందుకే జాకెట్ వేసుకొని వచ్చేసాయి. ఇంకా ఇవాళ అరౌండ్ 11 డిగ్రీ సెల్సియస్ ఉంది, 11 10 అలా ఉంది.
నాకు ఏం జాకెట్స్ బెటర్ అని చెప్పేసేసుకొని వచ్చేసాను. ఇది యాక్చువల్గా ఎండ ఉంటే ఇంకా బాగుంటుందంట, ఆ సన్ షేడ్ దీని మీద పడుతూ. సో ఇప్పుడు అటు సైడ్ నుంచి ట్రక్ చూపించాను కదండి, అటు నుంచి ఇటు వచ్చామన్నమాట. ఇప్పుడు ఇటంతా ఇది ఇంకో వ్యూ పార్క్. జస్ట్ అటు సైడ్ నుంచి డైరెక్ట్ దిక్కునే దిక్కకుండా మేము ఇంక ఇటు వచ్చామన్నమాట. చూడు అక్కడక్కడ దూరంలో అక్కడ ఇట్లాంటి హౌసెస్ ఆల్మోస్ట్. సో ఇక్కడ చూసారా ఈ హౌసెస్ కూడా అన్ని బాగున్నాయి కదా. ఇల్లు అరౌండ్ ఇప్పుడు 1 మిలియన్ పైన ఉంటారండి ఒక్కొక్క ఇల్లు. ఇక్కడ అన్ని హౌస్ కలిపి 2.5, అదే ఒక హౌస్ 2.5 మిలియన్ ఉంటుంది అది. ఇంకా కనకెళ్ళిపోదా ఇంకా ఇప్పుడు చూడండి, స్ట్రైట్ వాక్ చేసుకుంటా వెళ్తున్నాం ఇటు సైడ్. అది పార్క్ జస్ట్ క్రాస్ చేసి మళ్ళీ ఇటు వచ్చేసి జస్ట్ ఈ ఇల్లు నుంచి వస్తున్నాము. బాగున్నాయి కదా. ఇంకా డాగ్స్ ప్లే ఏరియా కూడా ఉందండి సపరేట్గా కుక్కలను ఆడించడానికి. ఇవ్వండి ఇక్కడ 2 అవర్ పార్కింగ్ గుర్తుపెట్టుకోండి, 9 AM to 8 PM మండే త్రూ ఫ్రైడే. నో పార్కింగ్ 9 AM to 11 AM థర్స్డే. స్ట్రీట్ స్వీపింగ్ ఉంటారంట, సో ఆ టైంలో థర్స్డే 9 AM to 11 AM మాత్రమే. మిగతా టైంలో ఉన్నట్టుంది అంట. సో ఇప్పుడు వచ్చేసాము కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్కింగ్ అండి. ఇక్కడ కూడా సేమ్ పార్కింగ్ దొరకడం ఈజీ కాదు, దొరికింది ఫైనల్గా. అది పెయిడ్ పార్కింగ్, బయట అయితే ఉన్నాయి కానీ జస్ట్ 2 అవర్ పార్కింగ్ ఉంది. కాకపోతే ఇది విజిట్ చేయాలంటే 2 అవర్స్ సరిపోదు, మొత్తం కాసేపు ఉండాలి. సో మ్యూజిక్ కాన్కోర్స్ అని ఒక పార్కింగ్ ఉంది దీని దగ్గరలోనే కిందే. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పార్కింగ్ బయట ఇట్లా రావాలన్నమాట అక్కడ నుంచి. అదేంటంటే ఈవినింగ్ 7 PM వరకే ఉంటుంది పార్కింగ్. ఈ లోపలే మీరు కార్ బయటకి తీయాలి. ఇదేంటంటే ఛార్జెస్ వచ్చేసరికి పర్ అవర్, వీక్ డేస్ అయితే 5.22, వీకెండ్స్ అయితే కనుక 6.22 $1 పర్ అవర్. 2 అవర్స్ అయితే ఇంకా డబల్, 3 to 4 అవర్స్ అయితే ఇంత. సో సంథింగ్ రకరకాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే మనకి మ్యాప్ ఉంది. సో ఇక్కడ రకరకాలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కాదు, ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మేము వచ్చింది కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్. చూద్దాం అసలు ఎటల్ అనేది 34 అదైతే అక్కడ అక్కడ దూరంగా కనబడుతుంది సార్. అది కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్. ప్రస్తుతానికి అక్కడికి వెళ్దాం. లెట్స్ సీ. చూసారు ఇక్కడ అంతా బాగుంది ఆర్ట్ అంతా. జాయింట్ వీల్ కూడా ఉందండి. ఎంట్రన్స్ చూసారు ఎంత మంది ఉన్నారు జనాలు. కానీ మనం అయితే ఇక్కడ ప్రీ టికెట్ ఎంట్రీ అండి మంది. చూద్దాం అంటే ఈ గో సిటీ పాస్ ద్వారా బుక్ చేసాం కదా, సో అది ప్రీ టికెట్ ఎంట్రీస్ కింద వస్తుంది. నాకు తెలిసి మనం ఇంత క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. లెట్స్ సీ. సో ఇక్కడ మెయిన్ థింగ్ 2 థింగ్స్ అండి. వ్యాక్సినేషన్ రికార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఐ మీన్ మనం కంప్లీట్లీ వ్యాక్సినేషన్ అవ్వాలి, ఇంక్లూడింగ్ ఇది ఎక్స్ట్రా డోస్ అయితే ఉంది కదా అది కూడా చూపించుకోవాలి. ఉంటే చూపించమని చెప్తున్నా అడుగుతున్నారు. సో అడుగుతున్నారు, అదైతే ఇంపార్టెంట్. ఇంకా గో సిటీ పాస్ ఉంటే కనుక మనం ఆ టికెట్ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అండ్ వాలిడ్ ఫోటో ఐడి. ఓకే సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడండి, చూసుకోవాలి చూసుకొని. సో అక్కడ ఇది జరిగిన తర్వాత వ్యాక్సినేషన్ అంతా చెక్ చేసిన తర్వాత గో సిటీ పాస్ చెక్ చేశారండి, స్కాన్ చేసి ఇంక లోపల పంపించారు అంతే, ఇంకేం లేదు. ఇంకా లోపల మీ ఇష్టం ఎంతసేపు అంటే అంతసేపు తిరగండి. సో ఇక్కడ మనకి ఏ సైడ్ ఏ డైరెక్షన్ సైడ్ ఏమున్నాయని చెప్పి చూపిస్తున్నానండి. అబ్బో ఎంట్రన్స్లో చూసారా గాడ్జిల్లా ఉంది. ఇక్కడంతా మాస్క్ మ్యాండేటరీ, వ్యాక్సినేషన్ రికార్డ్ మ్యాండేటరీ అండి గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికన్ హాల్ పెంగ్విన్స్ అయితే లెఫ్ట్, ప్లానిటోరియం అయితే షో పాసెస్ అటు సైడ్, అండ్ అక్వేరియం అయితే కోరల్ రీఫ్ డ్రైవ్ అది స్ట్రైటే ఫస్ట్ అయితే వెళ్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే అక్వేరియంకి ఒక రూటు,
ప్లాంటోరియం ఇంకో రోడ్డు అట్లా రకరకాలు ఉన్నాయండి ఇదిగోండి ప్లాంటోరియం ఇంకో రోడ్డు చూడాలనుకుంటే అలాగే రెయిన్ ఫారెస్ట్ ఇంకో రోడ్డు అలా ఉంది రెయిన్ ఫారెస్ట్ కల్లా నేను అక్వేరియం ఆల్రెడీ చూసాం కాబట్టి వాళ్ళు ఒకసారి రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళి చూద్దామండి లోపలికి వెళ్తే బాగుంటుంది నేచురల్ వరల్డ్ ఫోటోగ్రఫీ అంటే ఇది ప్లానటేరియం రిజర్వేషన్స్ ఆర్ రిక్వైర్డ్ అక్కడ చేపలు అవి కొట్టుకుంటున్నట్టే ఓ రేంజ్లో గట్టి కొడుతుంది అసలు అక్కడ చూద్దాం చూసారా ఎక్కడ కూడా వేవ్స్ పెద్ద పెద్దగా వస్తున్నాయి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా క్రియేట్ చేస్తున్నాయా ఏమన్నా అని చెప్పి డౌట్ ఉంది అక్కడ చేపలు కూడా ఇంత పెద్ద పెద్ద వేవ్స్ ఎట్లా వస్తున్నాయని చాలా ఫిషెస్ చూసారా వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మేము వచ్చిన సైడ్ ఏంటంటే అదే పెంగ్విన్స్ ఉన్నాయి కదా ఆఫ్రికన్ వైల్డ్ పెంగ్విన్స్ డైరెక్షన్లో వచ్చాను లెఫ్ట్ సైడ్ అనమాట మీకు చూపించిన దానికి సో ఫస్ట్ ఇటు వెళ్ళాలా ఇటు హ్యూమన్ ఒడిస్సీ అంట స్టోరీ ఆఫ్ రెవల్యూషన్ 7 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగిందని చెప్పి చూపిస్తున్నట్టున్నారు మౌంటైన్ గొరిల్లా ఈ మౌంటైన్ గొరిల్లా బికమింగ్ హ్యూమన్ రెవల్యూషన్ డిజైన్ ఫాలో స్ట్రైట్ లైన్ లెటర్డ్ విత్ మెనీ బ్రాంచెస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ఫుల్ అడాప్టేషన్స్ టుడే ఆల్ హ్యావ్ డిసప్పియర్డ్ ఎక్సెప్ట్ ఫర్ వన్ అస్ లెగ్ బోన్ కంపారిజన్ పైన ఒక్కొక్కటి ఎలా మారామో అని చెప్పి చూపిస్తున్నాండి ఇక్కడ అంతా సో ఇది చూసారా ఇది లూసీస్కి వెళ్తానండి లూసీ అంటే ఐడియా ఉంది ఎవరికన్నా అంటే ఐ మీన్ ఈ లూసీ అనేది ఫస్ట్ మనం కనిపెట్టిన హ్యూమన్ టైప్ ఆఫ్ స్కెల్టన్ మనిషిని అనమాట వాళ్ళు దాని లూసీ అని పేరు పెట్టారు ఇది అరౌండ్ 4 మిలియన్ ఇయర్స్ ఎగో 3.8 to 2.9 మిలియన్ ఇయర్స్ ఎగో అంట కలిసి ఒరిజినల్ లూసీ స్కెల్టన్ అయితే ఆఫ్రికాలో ఉన్నట్టు నాకు గుర్తుంది బట్ ఇది నాకు తెలిసి జస్ట్ దాని రీకన్స్ట్రక్షన్ అనుకుంటే ఇదంతా ఇక్కడ రకరకాల స్టేజెస్లో మనిషి ఒక బుర్ర ఐ మీన్ మా ఫేస్ ఎలా ఉండేది అనేది చూపిస్తున్నాను అనమాట ఆస్ట్రేలో పిక్టికస్ 1.9 to 1.8 మిలియన్ ఇయర్స్ ఎగో ఇది 3.3 to 2.1 మిలియన్ ఇయర్స్ ఎగో ఒక్కొక్క మనిషి స్కెలిటన్ ఐ మీన్ బుర్రే ఎలా కనిపించేది అని చెప్పి ఒక జస్ట్ ఇక్కడ గమనిస్తే అక్కడ తిప్పుతుంటాయి ఇక్కడ ఇది నాబ్ ఈ నాబ్ ఇట్లా తిప్పుతూ ఉంటాయి కనుక ఆ పుర్ర నుంచి ఎలా ఉంటుంది ఫేస్ అనేది కొంచెం చూపిస్తున్నారు అన్నమాట మనకి సో ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఫోకాల్ట్ పెండులం అంటారంటండి ఫోకాల్ట్ పెండులం అంటే మీనింగ్ ఏంటంటే దీని ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది అని కన్ఫర్మ్ చేయడం కోసం అది ఎలా అంటే ఇప్పుడు ఒక పెండులం అనేది మనం ఒక డైరెక్షన్ నుంచి వదిలేస్తే అసలు ఏ ఫోర్స్ అనేది దాని మీద ఉండకపోతే మనం ఎటైతే దాన్ని వదిలేసామో అటు సైడ్ నుంచి ముందుకి వెనక్కి మాత్రమే మూవ్ అవుతుంటుంది కదా కానీ ఈ ఎర్త్ రొటేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రా ఫోర్స్ అనేది ఈ పెండులం మీద అప్లై అవుతాయి ఆ అప్లై అవడం వల్ల ఏమవుతుంది అంటే మనం వదిలిన డైరెక్షన్లో కాకుండా మెల్లమెల్లగా దాని డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వదిలేసి ఇట్లా వెళ్తే ఇట్లా వస్తుంది కదా ఈ ఫోర్స్ ఎప్పుడైతే ఉంటుందో మెల్లగా ఇటు నుంచి డైరెక్షన్ కాస్తా మళ్ళీ ఇట్లా మెల్లగా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో ఈ పెండులం ఒక మెయిన్ కాన్సెప్ట్ అదే అనమాట దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏం ప్రూవ్ చేద్దామని ట్రై చేశారంటే
ఇది 1851 లో ఎక్స్‌పెరిమెంట్ చేశారు అన్నమాట ఫోకాల్ట్ అంటే అనక ఆయన బాండ్ ద్వారా అని ప్రూవ్ చేశారు అన్నమాట ఎస్ ద ఎర్త్ రొటేట్స్ అని చెప్పి సో ఇది చాలా మంచి ఎక్స్‌పెరిమెంట్ అండి యాక్చువల్గా అది చూడండి మెల్లమెల్లగా యాక్చువల్గా అయితే నాకు తెలిసి ఒక 20 మినిట్స్ పట్టుద్దేమో ఇప్పుడు ఆ స్టిక్ పడేయడానికి ఏదో ఒక స్టిక్ పడుద్ది చూద్దామా ఇందాక ఒకటి పడిందండి ఇప్పుడు చూద్దాం ఇది కూడా పడుద్దామా చూపడం కోసం ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నా చూద్దాం అది కనపడండి టైం పట్టద్దు ఇంకా ఇప్పుడు కింద నుంచి పైకి ఒక సర్కిల్ రూపంలో వెళ్తామండి ఇక్కడ మీరు చూసినట్టండి ఇవ్వండి ఇట్లా కింద నుంచి పై వరకు వెళ్తాము ఇట్లా రెయిన్ ఫారెస్ట్ చూడడానికి మొత్తం కింద అంతా క్యూ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇదంతా గ్లాస్ గ్లాస్ లోపల ఉంటాము ఇంక ఇట్లా వెళ్తూ ఉంటాం అన్నమాట గోల్డెన్ సిల్క్ స్పైడర్ అంట బయట వదిలేసారు సరే అందరికి ఇష్టమైన చాక్లెట్ చాక్లెట్ అంటే ఇది కోకోవా దాంట్లో కోకోవా బీన్స్ నుంచి ఎట్లా తీస్తారని చెప్పి ఇది అనమాట కోకోవా కకావు ఫ్రూట్లో నుంచి సీడ్స్ తీసి ఆ సీడ్స్ని అట్లా నీట్గా ఫ్రై చేసి తర్వాత దాన్ని గ్రైండ్ చేసి రకరకాల ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఒక చాక్లెట్ పౌడర్ లాగా వస్తుంది అన్నమాట దానికి కోకో పౌడర్ అంటారు ఇక్కడ చూసారు కింద కింద ఎక్వేరియం అండి జనాలను చూస్తున్నారు కదా అక్కడ కరెక్ట్ ఇక్కడ పైన రెయిన్ ఫారెస్ట్ మధ్యలో ఏంటంటే ఫిషెస్ అవన్నీ పెట్టారనమాట వాటర్ ఫోర్సెస్ ఉంటాయి అక్కడంతా ఇదంతా నేచురల్ అంటే నేచురల్ ఫారెస్ట్ లా డిజైన్ చేశారు మొత్తం మొత్తం ఒక గ్లోబ్ లాంటి దాంట్లో మనం ఇప్పుడు తిరుగుతున్నాం అన్నమాట మొత్తం మొత్తం ఏదో ఫారెస్ట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ అండి ఇదంతా మీరు గమనిస్తే ఇక్కడంతా నాకు తెలిసి ఆ కిందకి వెళ్తారు ఎక్వేరియం అనుకుంటారు అంతా ఇంక ఇప్పుడు చూడడానికి ఫైనల్ ఫ్లోర్కి వచ్చామండి ఇక్కడ అన్ని లిఫ్ట్లు ఉన్నాయి కిందకి వెళ్ళడానికి ఇక్కడ చూసినట్లయితే ఇంకా బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఉంది ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నాం కదా అవి అట్లా కుకూన్స్ అని ఫామ్ చేస్తాయి సిల్క్ మాత్ ఎలా ఫామ్ అవుతుంది రకరకాల బటర్ఫ్లైస్ రకరకాల లైఫ్ సైకిల్ క్రాసింగ్ ద కెనోపీ ఇక్కడ స్నేక్ ఏది స్నేక్ ఒకటి అట్లాస్ బీటిల్ స్నేక్ కనపడట్లేదా పురుగు అయితే కనపడింది కానీ స్నేక్ అయితే లేదండి ఇక్కడ కనపడట్లేదు మేడంలో కూడా చూసారా ఇది సినిమన్ స్టిక్ అండి సినిమన్ స్టిక్ ఎట్లా వస్తుంది అంటే ఆ బెరడలో నుంచి ఆ చెక్క నుంచి ఎట్లా తీస్తారు అని చెప్పి పీల్ ఆఫ్ చేసి ఇది ఇట్లా దీంట్లో స్టోరీ అసలు చూపిస్తున్నా ఇది ఏంటంటే వనీలా వనీలా ఫ్లాన్ని పోలియా ఇవ్వండి దాని కాడలు అనుకుంటా దాని కాడలు తీసి లోపల పెట్టారు ఇది కాఫీ పీల్ ఆ సీడ్స్ లోపల నుంచి కాఫీ చేస్తున్నారు మిరియాలు కూడా పెట్టారు సరే ఫస్ట్ ఎలా వస్తుంది ఇదిగోండి ఇది మిరియాలు ఫస్ట్ది మిరియాలు మిరియాల ప్లాంట్ అది ఇది పసుపు
పసుపు ఎలా వస్తుంది, ఇంకోటి ఇది ఏమంటారే లవంగాలు, లవంగం చెట్టు ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పాను. జింజర్ ఓకే. ఇంకా ఇది అవకాడో, అవకాడో కదా, ఇది అవకాడో కదా. వచ్చేటప్పుడు ఇంత పెద్ద కూరం కనపడింది అండి, చూసారా? ఏదో ఏదో రైన్ ఫారెస్ట్ లోనే కింద ఫ్లోర్కి వచ్చామండి. ఏపీ అంటే లేదు చూడండి, ఎంత పెద్దగా ఉండదు అనకుండా దూరం కనబడుతుంది. జూమ్ చేయాలనుకుంటున్నాను. Is that anaconda? This is an anaconda. This is a female. She's 15 feet long. How old is she? I don't know. We've had her about 4 months, but I'm not sure how old she is. Pretty good in the rainbow is in the alpha factor of the human. కొండల మధ్యలో ఒకప్పుడు మధ్యలో మధ్యలో కింద కొండల మధ్యలో ఒకటి. ఓకే ఓకే. అక్కడ లోపల సో ఇక్కడ ఇప్పుడు ఇందాక అనుకున్న చూసాం కదండి, అనకుండా మనల్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఇవ్వడం కోసం ఇక్కడ ఒకటి సెట్ చేశారనమాట. ఇప్పుడు చూద్దాం లోపలికి పెట్టి. పర్లా, కొంచెం గట్టిగానే పట్టుకుంటుంది. సో ఇప్పుడు ఎంటర్ అయ్యామండి రెయిన్ ఫారెస్ట్ లోకి. లైఫ్ ఇన్ ద డార్క్ అసలు కేవలం ఎలా ఉంటుంది అని చెప్పి ఒక వ్యూ ఇవ్వడం కోసం అనమాట. అది ఏం కనబడదు ఫస్ట్. రియలీ కాదు, రియలీయా? రియల్ కాదు. కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి బయలుదేరి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి బయలుదేరామండి. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే పెద్ద దూరం కూడా లేదు. మెయిన్ ఏంటంటే అక్కడ సన్సెట్ వ్యూ బాగుంటుందని చెప్పి ఇంకా ఆ టైంలో అరౌండ్ 4:35 ఆ టైంలో బయలుదేరాం అనమాట. క్రౌడ్ కూడా అంత పెద్దగా లేదు, పెద్ద రష్ ఏం లేదు అక్కడ. ట్రాఫిక్ పెద్దగా ఏం లేదు. అక్కడికైతే ఈజీగా వెళ్ళాం కానీ కానీ అక్కడైతే కొంచెం ప్రాబ్లం అయింది. ఎందుకంటే అక్కడ దగ్గరికి వెళ్ళి చూసేంత భాగ్యం కలగలేదు మాకు. కొంచెం దూరంలో పార్క్ చేసాం. అది లొకేషన్ కూడా మీకు చూపిస్తాను అలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో అదైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ గో టు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా గోల్డెన్ గేట్ బ్రిడ్జే అండి. బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం మనం. కాకపోతే వ్యూయింగ్ స్పాట్ వచ్చేసరికి దాన్ని వ్యూయింగ్ స్పాట్ పేరు ఏమంటారంటే దాన్ని బ్యాటరీ స్పెన్సర్ అంటారండి. సో బ్యాటరీ స్పెన్సర్ అని మీరు గూగుల్లో కొడితే కనుక వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్. మీరు ఎక్కడికి వెళ్తే ప్రాపర్ వ్యూ కనబడుతుంది. సో లెట్స్ గో. In my mind, I can't get them out, no matter how hard I try. I need you and your heart next to mine. Yeah, I'm all about keeping you and I. When you're here, you spark chemical reactions. Your aura strikes like lightning. Got no words, I'm just drowning in attraction. Only one way to describe it.
number 15.